अस्सलाम वालेकुम नाज़रीन। एम.ए. बासी ज्वेलर्स एंड वेडिंग कलेक्शन, अपोजिट सिंडिकेट बैंक, गवर्नमेंट हॉस्पिटल रोड, महबूब नगर। SG Traders, all type of sanitary and paint materials available. Dealers in Astral Pipes and Nippon Paints, Ibrahim Masjid X Road, महबूब नगर। हैदराबाद को आला इलाज के लिए जाने की ज़रूरत नहीं है। महबूब नगर सरकारी दवाखाने में ही आला इलाज करने के लिए इक़दामात। वज़ीर श्रीनिवास गौड़। तफसीलात के मुताबिक आज रियासती वज़ीर सेहत व आबकारी और रुकन असम्बली महबूब नगर श्रीनिवास गौड़ ने महबूब नगर सरकारी दवाखाने में 10 बिस्तरों वाला कोविड कैजुअलिटी वार्ड का इफ्तिताह किया। बादशाह वजीर ने खिताब करते हुए कहा कि गुज़िश्ता 7 सालों से महबूब नगर सरकारी दवाखाने में आला इलाज फराहम किया जा रहा है। हाई टेक्नोलॉजी वाले मशीन्स भी लाए गए हैं और महबूब नगर के सरकारी दवाखाने में हैदराबाद के कॉरपोरेट हॉस्पिटलों की तरह सहूलियात फराहम करने के लिए इक़दाम किए जा रहे हैं। इस मौके पर कलेक्टर वेंकटराव, एडिशनल कलेक्टर तेजस पवार, सरकारी दवाखाना सुप्रिटेंडेंट डॉक्टर रामकिशन बुद्धिकर मौजूद थे। मुख्यमंत्री गारी आशीस्सुलतो ई रोजु महबूब नगर हास्पिटल नेटितो दादापु 500 पडकल आक्सीजन बेड्लनु मेमु कंप्लीट चेसुकुन्नाम। 2014 कन्ना मुंदु आक्सीजन लाइन्स लेवु, ओक ICU बेड लेदु। ई रोजु 60 ICU बेड्स तो 450 आक्सीजन लाइन कंप्लीट चेसुकोनी इंका 150 ICU बेड्स नी प्रपोजल पंपडं जरिगिंदी। ई करोना सेकंड वेव लो चाला मंदी हैदराबाद गोये पनि लेकुंडा वंदलादि मंदी प्राणालु कापाडिनटुवंटि हास्पिटल इदी। हैदराबाद नुंचि महबूब नगरकु वच्चि ट्रीटमेंट चेसुकुन्नटुवंटि गोप्प हास्पिटल इदी। इक्कड उन्नटुवंटि मा सूपरेंट गारु गानी డాక్టర్లు గాని ఆర్ఎంఓలు గాని డిప్యూటీ ఆర్ఎంఓలు గాని నర్సులు గాని వార్డ్ బాయ్లు గాని పారామెడికల్ సిబ్బంది గాని ఎంతో ఐక్యంగా అప్రమత్తంగా ప్రజలను ప్రాణాలను కాపాడడంలో చాలా చురుకైనటువంటి పాత్ర పోషించి వారి డిటెక్షన్ ఇమిడియట్ చేసి వాళ్ళకు ఫుడ్ తో పాటు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది। 2014 కన్నా ముందు ఆక్సిజన్ లైన్ లేవు, ఐసీయూ బెడ్ లేవు। ఈ రోజు దాదాపు 500 ఆక్సిజన్ బెడ్లు 60 ఐసీయూ బెడ్స్ తో మనం ఏర్పాటు చేసుకున్నామంటే ఇది చాలా గొప్ప విషయం। గతంలో గాంధీ ఉస్మానియాలో ఉండేది ఆ స్థాయి, ఈరోజు ఆ స్థాయికి మనం రావడం జరిగింది। భవిష్యత్తులో ఇంకా అన్ని రకాలుగా ల్యాబొరేటరీ కూడా మనం ఆధునికరణ చేసుకుంటున్నాం। డయాగ్నోస్ సెంటర్ని కూడా, డయాగ్నోస్ సెంటర్తో పాటుగా ఇంకా కొత్త బిల్డింగ్స్ కూడా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం। కొత్త హాస్పిటల్ కూడా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇంకొక పెద్ద హాస్పిటల్ కావాలని చెప్పి కూడా అడిగినాం। మరి త్వరలోనే దానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ వస్తాయి। పాత కలెక్టరేట్లో ఒక మంచి హాస్పిటల్ కట్టాలనేటువంటి ఆలోచన కూడా మాకు ఉంది। దాని ప్రపోజల్స్ కూడా మరి సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి। భవిష్యత్తులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా హైదరాబాద్ పోయే పని లేకుండా ఖరీదైనటువంటి వైద్యము, లక్షల రూపాయల ఖరీదైన వైద్యం కూడా ఉచితంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చేసేటట్లు ఖచ్చితంగా చేస్తాం। తమిళనాడు, కేరళ, శ్రీలంకలో ఉన్నటువంటి హాస్పిటళ్లను చూసి ఆ తరహాలో ఇంకా గొప్పగా చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పిండు। త్వరలోనే తమిళనాడు, కేరళ, శ్రీలంక రాష్ట్రాలు కూడా పర్యటించి ఆ హాస్పిటల్ చూసి ఆ తరహా మన మహబూబ్ నగర్ హాస్పిటల్ కూడా మంచిగా ఉండేటట్టు కూడా ఖచ్చితంగా చేస్తాం। నార్మల్ డెలివరీ అయ్యేటట్టు కూడా చేస్తాం। భవిష్యత్తులో మరి ఒకవేళ ఇంటి దగ్గరనే ట్రీట్మెంట్, గర్భిణీలకు ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కూడా చర్యలు ఖచ్చితంగా చేపడతాం। చాలా మార్పులతో ప్రాణం అనేది చాలా ఖరీదైంది కనుక మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఇవాళ మనం దాదాపు 500 బెడ్లు ఏర్పాటు చేసుకున్నాం। థర్డ్ వేవ్ అంటూ రాదనుకుంటున్నాం। ఒకవేళ ఏదొచ్చినా కానీ, ఏ విపత్తు ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ మహబూబ్ నగర్ హాస్పిటల్ అన్ని రకాలుగా పగడ్బందీగా అన్ని చర్యలు ప్రతి జబ్బుకు ఇక్కడనే ట్రీట్మెంట్ అయ్యేటట్లు పగడ్బందీగా చేస్తామని చెప్పని మరి అందరూ కూడా వచ్చిన పేషెంట్లు, అటెండర్స్ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి। దీన్ని ఇంకా మోడర్న్గా చేస్తాం। మీరు చూస్తున్న రోజు ఆక్సిజన్ ప్లాంట్ పెట్టినాం, ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా తయారవుతుంది। త్వరలోనే ఆక్సిజన్ ఉత్పత్తి చేసే కేంద్రం కూడా ఇక్కడ కంప్లీట్ చేసి అన్ని రకాల సౌకర్యాలతో ఈ హాస్పిటల్ తీర్చిదిద్దుతాం। బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్స్ MS జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ నౌ లాంచింగ్ అట్ మహబూబ్ నగర్, లిమిటెడ్ సీట్స్ అవైలబుల్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, హరీ అప్। MK Constructions, engineering consultants and civil contractors, first floor near कृष्णावेणी स्कूल, शाहजहां गुट्टा, महबूब नगर। अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं और अगर आप हमारा ये वीडियो फेसबुक पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।